పిల్లలనిమీ పెద్దలనిమీ తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిన భయభక్తులు లేని వారిన చెప్పండి భయభక్తులు కలిగి ఉంటే పిల్లలనేమి పెద్దలనేమి పిల్లవాడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి పిల్లలకు మనము భయభక్తులు నేర్పాలి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి బాలుడు నడవవలసిన త్రోవను ఆ వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు వాడు దానిలో నుండి ఏం చేస్తాడు చెప్పండి తొలగిపోడు ఏ మార్గంలో నేర్పాలి చెప్పండి బాలుడు నడవవలసిన మార్గం బాలులను మనం ఏం చేయాలి చెప్పండి పిల్లలను పెద్దలు జ్ఞానవంతులుగా చేయాలి దేవుడు యేసు ప్రభువారు పిల్లలను ఎంతగానో ప్రేమించాడు పిల్లలను ప్రేమించి వారిని జ్ఞానవంతులుగా చేయాలని రాబోయే తరములో మీరే నాకు సాక్షులు కనుక మరి అన్ని విషయాలలో పిల్లలను ఆశీర్వదించాలి అని దేవుడు తల్లి గర్భమునందే పుట్టినప్పుడే బిడ్డలను పిల్లలను ఆశీర్వదించాడు వారిని ఒక ప్రయోజకులుగా జ్ఞానవంతులుగా చేసి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి అని కనుక పిల్లలకు మనం ఏం చేయాలి చెప్పండి సామెతల గ్రంథంలో పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడికి వాడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పాలి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఆ దారి తొలగిపోడు పిల్లవాడైనప్పుడు పిల్లవాడికి నేర్పవలసిన విద్యలను మనం నేర్పకపోతే వాడేం చేస్తాడు పెద్దవాడైనాక మన తంతాడు పెద్దవాడైనాక తన్నినప్పుడు ప్రభువా నువ్వు ఏమంటే ఇచ్చావయ్యా నాకు బిడ్డని ఈరోజు వాడు ఎలాగైపోయాడు అని మనం ఏడిసిన ఉపయోగము లేదు కనుక దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లవాళ్లను ఎలా పెంచాలి దేవుని మందిరానికి వారిని నడిపించాలి ఒకటో కొరింది చూడండి 13వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి 1వ కొరింది 11వ అధ్యాయము నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాడి వలె మాట్లాడితిని పిల్లవాడి వలె తలంచితిని పిల్లవాడి వలె నేను యోచించితిని ఇప్పుడు నేను పెద్దవాడనయ్యి పిల్లవాని చేష్టలను నేను మానివేశాను మా సంగతి నీకు తెలియదండి మా అమ్మాయి ఎంటలేదు మా అబ్బాయి ఎంటలేదండి దేవుడు సన్నిధిలో బిడ్డల కావాలని ఈరోజు మొరపెడుతున్నారు దేవుడు వారికి బిడ్డలను ఇచ్చిన తర్వాత బిడ్డలను ఏం చేస్తున్నారు చెప్పండి మరణము నుంచి క్యాన్సర్ వ్యాధుల నుంచి భయంకరమైన మరణపాయాల్లో నుంచి బిడ్డలను కాపాడి సజీవులుగా నిలబెడితే ఆయన మందిరంలో బిడ్డల పరిచర్య చేసే వారిగా ఉండాలి పెద్దలు పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉండాలి పిల్లల్ని ఏం చేస్తున్నాం చెప్పండి పెద్దవారి చేష్టలు నేర్పుతున్నారు పిల్లలకి పిల్లలు చేష్టలు పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు ఎందుకంటే దేవుడు అంటున్నాడు పెద్దవాళ్ళు పిల్లలైపోయారు పిల్లలు పెద్దవాళ్ళ చేష్టలు చేస్తున్నారు ఆ కుటుంబంలో ఏముంటుంది చెప్పండి కన్నీరు తప్ప ఏది ఉండదు కనుక నా బిడ్డల సంగతి ఈరోజు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల విషయాలలో నీవు పిల్లవాడు బాలుడిగా ఉన్నప్పుడు వాడికి నేర్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది దేవుడు అంటున్నాడు పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలవారిని నేను జ్ఞానవంతులుగా చేస్తాను అంటున్నాడు వారిని జ్ఞానవంతులుగా చేసి తల్లిదండ్రులకు పేరు తెచ్చేవారిగా సమాజానికి పేరు తెచ్చేవారిగా అలాగే కుటుంబములో వారు ఘనత చెందే విధంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు కానీ ఈరోజు
పిల్లల శాస్త్రాలు పెద్దోళ్ళు నేర్చుకుని పెద్దల శాస్త్రాలు పిల్లలకు నేర్పుతున్నారు. అరే ఇలా చెప్పరా ఇలా చెప్పంటున్నారు. ఏమని చెప్తున్నారు? పిల్లల చేత పెద్దలు అబద్ధాలు ఆడిస్తున్నారు. అబద్ధాలు ఆడించి వాళ్ళ జీవితాలలో ఇక అదే వాళ్ళు నేర్చుకునేది. అయ్యగారు కానీ అమ్మగారు కానీ వస్తే మనం నిజం చెప్పకూడదు రోయ్ అని అనుకుంటున్నారు. మరి వారి జీవితాలు మన చేతులారా మనమే పాడు చేస్తున్నాం. కనుక ఈరోజు మనం ఏడిసిన ఉపయోగం ఏముంది? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు బిడ్డలను ఆశీర్వదించాలని నిన్ను ఆశీర్వదించాలని మనలను దేవుడు మనకు బిడ్డలను ఇస్తే ఈరోజు ఆ బిడ్డలను దేవుని మందిరానికి రాకుండా మనమే వెళ్ళి బిడ్డలను మాత్రం ఏం చేస్తున్నాం చెప్పండి? లోకములో సాతానికి అప్పగించేస్తున్నాం. సాతాని క్రియలకి అప్పగించేసి ఈరోజు ఆ శాపాన్ని పాపాన్ని భరిస్తుకుంటూ ఈరోజు మేము మా పరిస్థితి ఇలా ఉందని మళ్ళా దేవునికే ఫిర్యాదులు చేస్తున్నాం. దేవుడు మెచ్చుతాడా చెప్పండి? మెచ్చడు. దేవుడు అందుకే అంటున్నాడు, పిల్లవాణ్ణిగా ఉన్నప్పుడు నేను పిల్లవాణ్ణి చేష్టలు చేశాను, పిల్లవాణ్ణిగా యోచించాను, ఇప్పుడు నేను పెద్దవాడన ఏం చేస్తున్నాను చెప్పండి? పిల్లవాణ్ణి చేష్టలను మానివేశాను. పిల్లలు పెద్దవాణ్ణి, ఈ పెద్దలు ఎప్పుడైతే అయ్యారో ఆ చేష్టలన్నీ మానేస్తారు. ఆటోమేటిక్గా మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల చేష్టలుగా చేసాం. ఆటోమేటిక్గా తెలియకుండానే మనలో శరీర మార్పులు జరుగుతున్నప్పుడు పిల్లల చేష్టలన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. శరీరము పెరుగుతున్న కొంది శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? పిల్లల చేష్టలన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి. కానీ పెద్దలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు పిల్లల చేష్టలు చేస్తున్నారు, సిలిపి పనులు, సిలిపి ఆలోచనలు. మరి దేవునికి అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. కనుక వారిని చూసి దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను కానీ వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. తిరగబడుతున్నారు, తిరగబడే స్థానానికి వెళ్ళిపోయారు. ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని కానీ వారు నా మీదనే ఈరోజు తిరుగుబాటువాదులుగా మారిపోయారు. ఆకాశమా, ఆది నుంచి అనేక తరాలు నీవు చూస్తున్నావు. భూమి, నీవు అనేక తరాలకు ఆహారం ఇస్తూనే ఉన్నావు. ఏ ప్రకృతి, అనేక తరాలను నీవు చూస్తున్నావు. నేను ఏ రీతిగా నా బిడ్డలను పెంచుతున్నాను, ఏ రీతిగా నేను వారిని గొప్పవారిగా చేశాను, కానీ ఈరోజు వారు నా మీద తిరగబడుతున్నారు. మరి మీరే నాకు సాక్షి, దేవుడికి సాక్షులు. మానవుడు చెప్పండి, మానవుడు మహాబతిత ఎన్ని సంవత్సరాలు బతున్నాడు చెప్పండి? యవ్వనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. మహాబలము కలిగి ఉంటే దేవుడే ఉన్నారు చెప్పండి, 60, 70, 80, 90తోనే అయిపోతుంది. కనుక అధిక బలం ఉన్న ఎడల కనుక వీటి వైభోగం అంతా కూడా ఆయాసము దుఃఖమే. కనుక దీనిలో ఏ సంతోషము లేదు. మనం జీవిస్తున్నామంటే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నడు నొప్పులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధతోనే జీవిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు వీటి వైభోగం అంతా అయిపోతుంది. కనుక ఆయాసము దుఃఖము తప్ప వీటికి లేని లేదు. అందుకే కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనములో దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా దినములు లెక్కించుటకు నాకు జ్ఞానము కలగ చేయి ప్రభువా. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, నేర్పుము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా హేయుము ప్రభువా. అక్కడ దావీదు అంటున్నాడు, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా
తిరుగుము ఎంతవరకు తిరగకవుందువు నీ సేవకుని చూసి సంతాపపడుము ప్రభువా ఇప్పుడైనా కనికరించు ప్రభువా నాకు జ్ఞానం లేదయ్యా జ్ఞానముంటే నేను పసిపిల్లవాడి వలె ప్రవర్తించనయ్యా పసిపిల్ల వలె ప్రవర్తించనయ్యా ఈ రోజు పసిపిల్లవడే పసి బిడ్డల వలె పెద్దలు ప్రవర్తిస్తున్నారంటే దేవుడు కన్నీరు కారుస్తున్నాడు కనుక మనము ఈ రోజు దేవుని సన్నిధిలో పెద్దవారిగా ఉండి దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండి బలమైన ఆహారము నా బిడ్డలు తినేవారిగా జ్ఞానవంతులుగా ఉండాలి ఎంత కాలమున పాలు తాగేవారిగానే ఉంటున్నారు పాలు తాగేవారికి పాపమేంటో పుణ్యమేంటో తెలియదు కనుక నా బిడ్డలు పాలు తాగేవారిగా ఉంటున్నారు కానీ పెద్దలగానే వారు అనుకుంటున్నారే కానీ వారి హృదయాలలో పెద్దల ఆలోచనలు లేనే లేవు కనుక కన్నీరు కారుస్తున్నాడు నా పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను కానీ జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు కనుక దేవుడు ఎంతగానో పిల్లలను జ్ఞానవంతులుగా చేయాలంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో వాడు సరియైన మార్గములో సరియైన ఆశీర్వాదాలకు అర్హులుగా ఉండాలి అంటే పెద్దవాడైనప్పుడు ఆ మార్గములో నుంచి వాడు తొలగిపోనే తొలగిపోడు ఆశీర్వాదకరమైన మార్గములో నడుచుకుంటాడు కనుకని అక్కడ ఏం జరిగింది చెప్పండి దానియేలు షడ్రకు మెషకు అభిద్దనుకు అనే వారు దేవుని సన్నిధిలో వారు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలు కూడా విని ఆ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు అన్యుల దేశములో బానిసలుగా వెళ్ళారు అన్యుల దేశములో బబులోను దేశములో భయంకరమైన ఆ పాపపు ఇచ్చలలో ఆ భయంకరమైన దేశములోనికి ఆ చెరగొని పోయినప్పుడు ఆ దేశ ప్రజలందరూ కూడా ఇచ్చల విడిగా తిరుగుతున్న ఈ నలుగురు బాలులు మాత్రము తల్లిదండ్రులు వారికి ఏ విచ నేర్పారో ఏ ప్రార్థన నేర్పారో ఆ విషయంలోనే వారు అక్కడ నిలబడ్డారు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా రాజా మేము మాత్రము ఈ మట్టి బొమ్మలకు అబద్ధాలాడము మోసాలు చేయం కనుక మట్టి బొమ్మలకు మేము సాగిల పడనే పాడము అని ఆ దేశములో నిలబడ్డారు తల్లిదండ్రులను చంపేసి బిడ్డలను తీసుకువెళితే బిడ్డలు ఏం చేశారు చెప్పండి దేవుని యొక్క శక్తివంతమైన నామమును అన్యుల దేశములో దేవుడు ఉన్నాడు అని వారు రుజువు చేయగలిగారు కనుక దేవుని సన్నిధిలో పసిబిడ్డలు అక్కడ నయమానుకు తెలియజేసింది ఎవరు చెప్పండి అక్కడ దేవుని సువార్త అందించింది ఎవరు నయమాను కుష్టి రోగముతో అతడు పిల్లి అతను ఎవరు చెప్పండి సిరియాను సిరియా దేశములో సైన్యాధిపతి అయినవాడు భయంకరమైన మరణ వేదనకు గురి అయిపోయినవాడు ఆ ఇంట్లో ఇస్రాయేలీల యొక్క ఒక పసిబిడ్డను తీసుకుని బానిసత్వంగా పని చేపించుకుంటున్నారు ఇస్రాయేలీలలో ఒక స్త్రీని ఒక పసిబిడ్డను తీసుకుని ఇంట్లో బానిసత్వంగా ఇంటిలో పని చేపిస్తుంటే దేవుని ధర్మశాస్త్ర నీతిని ఎరిగింది గనక ఆ బిడ్డ పసిబిడ్డ నా యజమానుడు పడే బాధ నేను చూడలేకపోతున్నాను నా దేశంలో ప్రవర్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే మరి అతను తప్పకుండా నా యజమానునికి స్వస్థత కలగ చేస్తాడు అని తన యజమానురాలతో మాట్లాడింది ఆ తర్వాత నయమానుతో కూడా మాట్లాడింది అయ్యా మీరు బాగుపడతారయ్యా ఎందుకంటే ఈరోజు నేను బానిసగా ఉన్నా నా దేశంలో నాకు దేవుడు ఉన్నాడు నా దేశంలో ఒక ప్రవర్త ఉన్నాడు ఆయన మంచి బోధకుడు ఆయన దేవుని శక్తివంతమైన కార్యాలను నేను కనులారా చూశానయ్యా మీరు అక్కడికి వెళితే తప్పకుండా మీరు బాగుపడతారు అని ఆమె ఏం చేసింది చెప్పండి పసిబిడ్డ నయమానుకు సువార్తను దేవుని వర్తమానాన్ని తెలియజేసింది తెలియజేసినప్పుడు
ఆ పసిబిడ్డ మాటలను నమ్మి సిరియా దేశము నుండి బలము కలిగిన నయమాను ఆ నమ్మి ఆ మాటలను నమ్మి ఎక్కడికి వెళ్ళాడు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆ ఇశ్రాయేలు దేశములో మరి ఆ పిల్లది చెప్పినట్లుగా ఏ ప్రవర్త దగ్గరకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి స్వస్థతపడి నిజముగా ఇశ్రాయేలులో ప్రవర్త ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని సాక్షిగా నిలబడ్డాడు అంటే ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యమే దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని నామమును మనము గణపరచాలంటే మన కుటుంబం మనము దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండాలి అంటే ఈ రోజు బిడ్డల పాపములో శాపములో జీవిస్తుంటే కన్నీరు కారుస్తుంటే ఉపయోగం మనకు లేనే లేదు వారు నడవవలసిన త్రోవలలో పసిబిడ్డగా ఉన్నప్పుడే మనం నడిపించకపోతే వాడు పెద్దవాడైనాక ఏం చేస్తాడు చెప్పండి మన్నే తంతాడు మన బిడ్డల దారులు తప్పినప్పుడు మన కుటుంబానికి ఎంతో అవమానం దేవుడు అందుకే అన్నాడు యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబం అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు అంటే మరి ఇస్సాకు బాలుడిగా ఉండగానే దేవుని సన్నిధిలో అబ్రహాము ఎంతగానో కన్నీటి ప్రార్థన నేర్పాడు ఆ బాలుడిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మరి తండ్రి మాటను బట్టి మరి తండ్రి చెప్పినట్లుగా ఆ బలి అతన్ని అర్పించడానికి అక్కడ ఏం చేశారు చెప్పండి బలిపీఠం కట్టి ఆ బిడ్డను పొడుకోబెట్టి అతన్ని సంపబోతుంటే పసిబిడ్డ తండ్రి ఏది చేసినా దేవుని చిత్తమే జరగాలేని పసిబిడ్డ ఏం చేశాడు చెప్పండి తండ్రి మాటను నమ్మాడు తప్పకుండా అతను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు అందుకే అతను ఈ లోకానికే ఎంతో ఆశీర్వాదంగా ఇస్సాకు మారి ఉన్నాడు ఇస్సాకు ఆశీర్వదించబడటానికి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాటను విని తల్లిదండ్రుల మాటను బట్టి నడుచుకున్నాడు కనుక గొప్పగా ఇస్సాకు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు కుటుంబాలు కుటుంబాలుగా మనం ఆశీర్వాదంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే చూడండి అపొస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి వచనములో అక్కడ కొర్నేలియు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి కొర్నేలి చెప్పండి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుసు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేసేవాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలువగా దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమి అని అడిగెను అందుకు దూత అందుకు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోను అను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అతనితో చెప్పిన అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు ఆ ఇంట పని వారిలో ఇద్దరిని తన యొద్దన ఎల్లప్పుడు కనిపెట్టుకుని ఉండు వారితో భక్తి పరుడకు ఒకడు సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ
ఎవరించి వానిని ఎప్పేకు పంపాడు. అక్కడ పంపినప్పుడు భక్తి కలిగిన వానిని పంపాడు, భక్తి లేని వారిని పంపలేదు. దేవుడు ఫలానా సోంట ఫలానా చర్మకారుని ఇంట పేతురు అను మారు పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడంట. నీవు అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకారముగా ఆయన అక్కడ నిన్ను కలుస్తాడు అని భక్తి కలిగిన ఒక వ్యక్తిని పంపించాడు. ఆయనతో ఎవరు మాట్లాడారు చెప్పండి? దేవుని దూత మాట్లాడింది, కొర్నేలీ నీవు చేస్తున్న ప్రార్థన నీ ఇంటి వారు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిత్యము మీరు చేసే ఆరాధన దేవుని సముఖములోనికి చేరింది. దేవుని సముఖములో నీ కుటుంబ ఆరాధన దేవుడు అంగీకరించాడు. నీ బిడ్డల ప్రార్థన నీ కుటుంబములో నీవు చేసే ధర్మకార్యాలు నీ యొక్క ప్రేమ దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. కనుక నీవు వెళ్ళి ఇదిగో పేతురు అను మారు పేరు గల యేసు ప్రభు శిష్యులలో ప్రధానుడైన వాడు నా సంగతులన్నీ కూడా రక్షణ సువార్తను నీకు తెలియజేస్తాడు. ఈ లోకములో సమస్త మానవులు పాప భారములతో ఈ లోకములో కొట్టుకుని పోతున్న సాతాను కాడి కిందకు వెళ్ళిపోతున్న వారందరినీ విడిపించడానికి సర్వ అధికారము కలిగి ఉన్నాడు. అతని యొద్దకు నీవు వర్తమానము, ఎందుకండి నీవు వెళ్ళి అతన్ని నీవు పిలిపించుకో అని చెప్పినప్పుడు కరెక్ట్గా అడ్రస్ దేవుడు ఎలా చెప్పాడు చెప్పండి? ఫలానా సాట ఫలానా వ్యక్తి ఫలానా సోట ఉన్నాడు, నువ్వు వెళ్ళండి. ఖచ్చితంగా ఆ భక్తి కలిగిన ఆ సేవకుడు వెళ్ళాడు. ఖచ్చితంగా పేతురు అక్కడే ఆ ఇంటనే ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి అదే ఆ వాక్యము నల్ల చూడండి 11వ అధ్యాయము అపొస్తల కార్యము 14 చదవండి. 14వ వాక్యం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను సూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాట్లాడు ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట నా మీదకి దిగెను, దిగిన ప్రకారము వారి మీదకు దిగెను. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తీసమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటిని. కనుక దేవుడు అక్కడ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు నీవు నీ ఇంట ఉన్నవారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను సూచిన సంగతులు మాకు తెలిపెను. దేవుడు ఏ మనుష్యులైతే ఈరోజు రక్షణ కొరకు చూస్తున్నారు, పాప భారాలతో ఉన్నారు, శాపాలతో ఉన్నారు, ఆ మనుషులకు నా రక్షణ సువార్త ప్రకటించమని పేతురుతో మాట్లాడాడు. ఇక్కడ కొర్నేలితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఇంటనున్న అందరికీ కూడా ఆ రక్షణ సువార్త దేవుడు నీకు తెలియచేయిస్తూ ఉన్నాడు. కనుక అందరూ కూడా మరి ఆ మాటను వినినప్పుడు అందరి మీద అక్కడ అన్యులందరి మీద ఏం దిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ దిగిందంట. దేవుని ఆత్మకార్యాలు జరిగినాయి. దేవుడు శక్తివంతమైన ఆ కుటుంబ ఆరాధన ఆ ఊరిలో ఉన్న మొత్తము అక్కడ అనేక మంది కూడున్నారు. ఆ కుటుంబ ఆరాధన ద్వారా అక్కడ అనేక కుటుంబాలు అక్కడ ఏమైనాయి చెప్పండి? వెలిగించబడినాయి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆ కుటుంబ ఆరాధన భయభక్తులతో చేసిన ఆరాధన దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు కొర్నేలిని పిలిచి అక్కడ దేవుడు ఇదిగో నేను ఈ లోకములో సమస్త మానవులకు ఇచ్చే రక్షణ ఆనందాన్ని సువార్తను తెలియచేసే
वक्का एक्तिने नेनु नीकु चूपिस्तानु अतन्नि इंटिकि पिलिपिंचुको अलागे इक्कड नी इंटन उन्न वारु एवरैते रक्षण सुवार्तनु नम्मि इक्कडिकि वच्चि उन्नारो वारंदरिकी आ रक्षण सुवार्तनु अतनु अंदिस्ताडनि देवुनि चेत वर्तमानमु अंदगाने ఆ మాటను బట్టి వచ్చి పేతురు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని వాక్యాన్ని ప్రకటించగానే అనేకుల మీద పరిశుద్ధాత్మ దిగింది అనేకులు రక్షణ పొంది ఉన్నారంట మారు మనసు పొందారు హైలారా మేము ఏమి చేయాలి చెప్పండి మా పాపముల విషయము మేము ఇప్పుడు ఏమి చేయాలి అబద్ధికులుగా జీవించాం అలాగే దేవుడు నామాన్ని ఎరిగి కూడా ఇప్పటి వరకు మారు మనసు లేని వారి గాని మేము మిగిలిపోయి ఉన్నాం కనుక మనం ఇప్పుడు ఏమి చేయాలి మా పాపముల విషయము ఏ రీతిగా మేము ఆ పాపములను కడుక్కోవాలి అని అడిగినప్పుడు పేతురు ప్రతివాడు మీరు యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిస్తము పొందండి అప్పుడు మీకు అక్కడ ఏమన్నారు చెప్పండి మీ పిల్లలకు అక్కడ ఏమన్నారు పేతురు మీరు మారు మనసు పొంది 38వ వచనం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్థులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను పేతురు చెప్తున్నాడు మీరు మారు మనసు పొందండి ఇప్పుడు పాప క్షమార్పణ నిమిత్తము తల్లిదండ్రులారా ఇప్పుడు మీ బిడ్డలు దీవించబడాలి అంటే మీ బిడ్డలు రక్షణ పొందాలి అంటే మీ బిడ్డలు ఈ రోజు నీ మాటలలో వారు ఆశీర్వాదంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు పాప క్షమార్పణ నిమిత్తము మీరు ఇప్పుడు మారు మనసు పొందండి అప్పుడు మీ పిల్లలకు మీరు దీవెనగా మీరు పొందిన రక్షణ మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఏమవుతుంది చెప్పండి దీవెనగా మారుతుంది అప్పుడు మీరు మారు మనసు పొందకుండా మీ పాపపు స్వభావాలు విడిచిపెట్టకుండా ఎంత కాలమున్న అపవిత్రులుగా అబద్ధికులుగా రక్షణ పొందిన మారు మనసు లేని వారిగా ఉండి పాపము తప్ప అది ఏమీ ఉండదు